చంద్రమోహన్ అన్న ఎగ్జాంపుల్. 40 ఇయర్స్ నుంచి నల్లపరెడ్డి ఫ్యామిలీలో ఈరోజు చంద్రమోహన్ అన్న ఒక లీడింగ్ ఫిగర్. ఏ రోజైనా మేము ఒకరి మీద టార్గెట్ చేసి పర్సనల్ గా గుండాలు పెంపించి 5 లక్షలు 10 లక్షలు సుపారీ ఇచ్చిన విషయం ఎప్పుడైనా నెల్లూరు జిల్లాలో విన్నామా అని అడుగుతున్నాం. మేము చేయలేమా? మీకు చేతనైంది, మాకు చేత కాదా? మేము 5-10 లక్షలు ఈలేని పరిస్థితుల్లో ఉన్నామని మీరు అనుకుంటున్నారా? ఎంతసేపు పడద్ది? మీరు చేసిన పని మేము చేయాలంటే ఒక్కరోజు కూడా కాదు, అరగంటలో స్కెచ్ చేయగలుగుతాం. పద్ధతి అది. ఇదేనా రాజకీయం? ఇదేనా వైఎస్ రాజశేఖర రెడ్డి పోరాడి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడే రాజశేఖర రెడ్డి? ఈ సంస్కృతి కోసమా ఆయన ముఖ్యమంత్రి అయ్యి, ఆయన బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఆ సంస్కృతి ఏమన్నా నేను చేయమన్నాడా? మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రికి నేను అడుగుతున్నా ఒకటే, దాడులు చేయడం కాదు జగన్, దా యూ అండ్ మీ, ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎనీ వేర్, నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు సెలెక్ట్ చెయ్యి. ఇదేందండి ఇది? మొగోళ్ళు మొగోళ్ళుగా కొట్టుకోవాలా? నువ్వు కొట్టుకోవాలనుకుంటున్నారా? మీ వైసీపీ వాళ్ళు రాండి, పారిపోయేది ఏంది సిగ్నాయళ్ళారా, పారిపోయేది 10 మందిని పిల్లకాయల్ని పంపించి ముందు తాగిపించి గాంజా తాగిపించి పంపిస్తారా? ఏం మీకు దమ్ము లేదా? ఏం మీకు మొగతనం లేదా? మొగోళ్ళు కాదా? మీ తగులు మీరు తెలుసుకోలేరా అని అడుగుతున్నాం. పెద్ద పని కాదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరినీ మేము ఈ విధంగా టార్గెట్ చేయాలా? మిమ్మల్ని ఇళ్లలోకి దూరి కొట్టాలా? మీ ఆఫీసుల్లో దూరి కొట్టాలా అని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతున్నా. కోరుకోబాకండి, కోరుకోవద్దు. ఆ కల్లో కూడా రాకూడదు ఆ మాట. వస్తే అయిపోతారని కూడా చెప్తున్నా. మాకు ఆ సంస్కృతి లేదు. తెలుగుదేశం పార్టీలో ఆ సంస్కృతి లేదు, మాకు రాదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా. దానికే మీరు ఈరోజు ఇదాకా వెర్రి వేగుతున్నారు. చేయలేక కాదు, మా నాయకుడు ఒప్పుకోడు, కానీ పరిస్థితులు దాటుతున్నాయి. ఫస్ట్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మా అన్న మీద అటాక్ జరిగింది. కరెక్ట్గా 5 నెలలు అయిందినా, 6 నెలల్లో నా మీద అటెంప్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరు? హూ ఇస్ నెక్స్ట్? ఎవరు అంటే, ఈరోజు మేము పోలీస్ డిపార్ట్మెంట్ని డీజీపీ గారికి ఓపెన్గా ఈరోజు కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి మేము అడుగుతున్నాం, మీరు కంట్రోల్ చేస్తుంటే ఇంత దూరం అసలు ఈ పరిస్థితి వస్తుందా అని నేను అడుగుతున్నా. రాదు కదా. అంటే ఇది మీ వైఫల్యమా కాదా, పోలీస్ వైఫల్యమా కాదా అని అడుగుతున్నా. ఒక కారు, 2 బైకులు, 8 మంది జనం, ఏ నేను నన్ను ఒకని కొట్టేదానికి సిగ్గులేదే ఇక రాండ్రా. ఎప్పుడు తగు వేసుకుంటాం, ఎక్కడ తగు వేసుకుంటాం స్పాట్ చెప్పండి, వస్తాం. ఒకరికొకరు కొట్టుకుంటాం. నేను చెప్పేది ఒకటే, ఇంకొక 8 నెలలు ఉంది. మీరు ఇదే విధంగా ఇష్టం వచ్చినట్టు ఈ దాడులకు పాటుపడితే మేమేం భయపడేది లేదు, మేమేం పారిపోయేది లేదు, ఇంకా గట్టిగా మాట్లాడతాం. అంటే ఒక దాడి జరిగింది అంటే దానికి సంబంధించి వెంటనే విచారణ పూర్తి కాకుండానే దానికి సంబంధించి ఎవరు బాధ్యులు అనేటువంటిది గుర్తించగానే దానికి సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అది ప్రారంభానికి ముందే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు తీసుకొచ్చారు. ఒకరు మంత్రి అంటారు, ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు, ఒకరు ముఖ్యమంత్రి గారు అంటారు, ఒకరు ప్రభుత్వం అంటారు, ఒకరు పోలీసు అధికారులు అంటారు, ఇంకొక ఆయన ఇంకొక పేరు చెప్తాడు. కాబట్టి ఎవరికి వాళ్ళు అన్వయించుకునేటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్కరు మాట్లాడేటువంటి విధానాన్ని చూస్తేనే ఇది ఏ విధంగా జరిగిందనేటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో పోలీసు విచారణ జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఎవరైనా రమణారెడ్డి మీద దాడి చేశారనేటువంటిది నిర్ధారణ అయితే, అది నిజంగా ఎవరైనా సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, కాంగ్రెసా, బీజేపీ అనేటువంటిది సంబంధం లేదు, ఎవరైనా దాడి చేసినటువంటి వ్యక్తుల్ని పోలీసులు గుర్తించి పట్టుకొని కఠినంగా శిక్షించడం జరుగుతుంది తప్ప దానిలో ఎక్కడా కూడా లాలిచీ వ్యవహారం కానీ
లేదా ఉపేక్షించేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ మీద ఒక రకంగాను, మిగతా వాళ్ళ మీద ఒక రకంగాను, అంటే చోరీ కేసులు కోర్టులో సాక్ష్యాలు చోరీ కేసులు తీసుకున్న దానికంటే దీని మీద ఈ రకంగా జరుగుతుంది ఎందుకంటే ఇది కూడా టీడీపీ కామెంట్. టీడీపీ చేసేటువంటి కామెంట్స్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఈరోజు మరలా చెప్తున్నా, కోర్టు చోరీ కేసు దానికి సంబంధించినటువంటి దాంట్లో వాస్తవాలు బయటకు పడతాయి. వాస్తవాలు బయటపడ్డ రోజు దాని గురించి నేను స్పందిస్తాను. అందుకే చెప్పా, కోర్టుకు సంబంధించినటువంటి చోరీ కేసులో సిబిఐ ఎన్క్వైరీని స్వాగతిస్తున్నాను అని చెప్పా. ఈరోజు మరలా చెప్తున్నా, కాకపోతే సుందరా నీకెందుకు అంత తొందర అనని కొంత దగ్గరికి వచ్చేసాం, అయిపోవచ్చింది, విచారణ పూర్తవుతుంది, విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయి, ఆ రోజు దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎవ్వరం కూడా ఈ ప్రభుత్వంలో రౌడీజం కానీ గుండాయిజం కానీ ఉపేక్షించేది ఉండదు. బాధ్యులైనటువంటి వ్యక్తులను గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.